Hello and welcome. క్రిస్టియానో రొనాల్డో స్థాయికి చేరితే నిరుపేదల కోసం ఉచిత ఆసుపత్రి నిర్మిస్తానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది అభాగ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆక్సిజన్ బెడ్స్ లేక ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు అలాంటి విపత్కర పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధేసిందని అన్నారు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మంచి ఆసుపత్రి నిర్మించడమే తన కలని చెప్పుకొచ్చాడు ఆర్సీబీ ఫోటోషూట్ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ ఫాబ్ డూప్లెసిస్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్ తో సోషల్ మీడియా టీమ్ చిట్చార్ట్ చేశారు ప్లేయర్స్ వంటి ఆసక్తికర బోల్డ్ డైరీస్ పేరిట ఈ వీడియోను ట్విట్టర్ వేదిక పంచుకుంది ఈ క్రమంలోనే మహమ్మద్ సిరాజ్ ను ఫేవరెట్ అథ్లెట్ ఎవరు అని ప్రశ్నించగా క్రిస్టియన్ రొనాల్డోని బదిలిచ్చాడు వెంటనే నువ్వు క్రిస్టియన్ రొనాల్డో అయితే ఏం చేస్తావో అని ప్రశ్నించగా పేదల కోసం ఆసుపత్రి నిర్మిస్తానని వెల్లడించారు కెరీర్ ఆరంభంలో మర్చిపోలేని అనుమతి ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తే చిన్నప్పుడు తన తండ్రి బ్యాట్ బాల్ బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేనని సిరాజ్ తెలిపాడు చిన్నతనంలో బ్యాట్ బాల్ కొనడం తన కలని అది తన తండ్రి నెరవేర్చాలని చెప్పాడు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో బెంగళూరు జట్టు మొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఆడింది ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్న విధంగా సాగిన ఈ మ్యాచ్లో ఎయిటీన్త్ ఓవర్ వేసిన సిరాజ్ ఆరు బంతుల్లో ఇరవై ఐదు ఇవ్వడంతో విజయం పంజాబ్కు సొంతమైంది